హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్కాన్ దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఇస్కాన్ అనున్నది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారం, కృష్ణతత్వములను, భక్తి యోగములను ప్రచారం చేస్తూ ఉంటారు. భారతదేశంలో ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు కలవు. ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది. అధునాతన సాంప్రదాయ శైలిలో మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ ఊళ్లలో భక్తులకు, పర్యాటకులకు సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపు అన్ని ముఖ్య నగరాలలో ఇస్కాన్ ఆలయాలను నిర్మించారు. అంతేకాక రెండవ రకం నగరాలలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశేషాలేంటి అనే విషయానికి వస్తే, హరే రామ హరే కృష్ణ అంటూ శ్రీకృష్ణుని భక్తి ప్రవత్తులతో ఓలలాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు. భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసీమాలధారులు గీతకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఇది అంతర్జాతీయ కృష్ణతత్వ సమాఖ్య దేవాలయం అదేనండి ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యం ఇది. దేశంలో ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయాలేంటో చూద్దాం. ముంబై ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ ఇస్కాన్ దేవాలయంలో రెండు చోట్ల ఉన్నవి. ఒకటి జూహూ ప్రాంతంలో సముద్ర తీరం దగ్గరలో, మరొక దేవాలయము గిర్గావ్ సముద్ర తీరము దగ్గర ఉంది. ముంబై లోకల్ రైల్వే స్టేషన్లో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు. అలాగే బృందావనంలోని ఇస్కాన్ ఆలయాన్ని కృష్ణ బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సరిగ్గా శ్రీకృష్ణుడు తనతోటి పిల్లలతో ఎక్కడైతే ఆడుకున్నాడో అక్కడే ఉంది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికత భావంతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు భగవద్గీత మరియు ఇతర పురాణాలను చదువుతూ ఉంటారు. మాయాపూర్లో ఇస్కాన్ ఆలయం వివిధ శైలులు, అవతారాలు, భంగిమలతో కూడిన విగ్రహాలు కలిగి ఉంది. ఈ పెద్ద ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఒక పెద్ద తామర జలపాత విగ్రహం ప్రధాన ఆలయాలలో ఒకదాని ప్రవేశ ద్వారాన్ని అలంకరించింది. ఈ ఆలయ ప్రాంగణ మధ్యలో ఉన్న పెద్ద తోట ఉంది. శ్రీ రాధా పార్థసారథి మందిరంగా కూడా పిలిచే న్యూఢిల్లీలోని రాధాకృష్ణుల ప్రసిద్ధ ఆలయం. తూర్పు న్యూఢిల్లీ కైలాస ప్రాంతంలోని అందమైన పచ్చని హరేకృష్ణ కొండలపైన ఉన్న ఈ దేవాలయాన్ని స్థాపించారు. దేశంలోని అతిపెద్ద దేవాలయ ప్రాంగణాలలో ఈ ప్రత్యేక మందిరం ఒకటి. ఢిల్లీలోని ఏ ప్రాంతం నుండైనా సులువుగా చేరగలిగే ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 4:30 నుండి రాత్రి 9:15 వరకు తెరిచి ఉంటుంది. హైదరాబాద్లో ఇస్కాన్ దేవాలయం అబిడ్స్ కూడల నుండి నాంపల్లి స్టేషన్కు వెళ్లే దారిలో ఉంది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయంనకు అతి చేరువలో వీధిలో కనిపిస్తుంది. ఆలయము కట్టుటకు స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి దానం చేస్తారు. నిత్యం శ్రీకృష్ణుని కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.